శ్రీ మాతృ నమః. దేవగురు బృహస్పతి వక్రగమనం. ఈ వక్రగతి అనేది ఆయన ధనిష్ట నక్షత్రం మీద వక్రగతిలో వెళ్తూ ఉన్నారు. ఈ వక్రగతి సంచారము ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి అనే విషయాన్ని మనం ప్రతి రాశికి విడివిడిగా పరిశీలిద్దాం. దేవగురు బృహస్పతి వక్రగమన ఫలితాల్లో భాగంగా కన్యారాశి వారికి ఎలా ఉందో మనం పరిశీలిద్దాం. కన్యారాశి వారికి మనం చూసుకున్నట్టయితే, మీకు తృతీయ అష్టమాధిపతి అయిన మంగళుడి నక్షత్రం మీద దేవగురు బృహస్పతి వక్రిస్తూ ఉన్నాడు. సో దీనివల్ల ఏంటంటే, షార్ట్ టర్మ్ గెయిన్స్ అనేవి మీకు రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. మనం ఇక్కడ మేషరాశి మీ రాశి నుంచి మనం చూసుకుంటే 8th హౌస్ అయింది. వృచ్చిక రాశి 3rd స్థానం అయింది. వృచ్చిక రాశి మనం మేషరాశి నుంచి కౌంట్ చేసుకుంటే 8th స్థానం, అష్టమ స్థానం అయింది. సో ఇక్కడ రెండు అష్టమ స్థానాలు యాక్టివేట్ అవుతున్నాయి. అంటే మీ రాశి నుంచి చూసుకుంటే మేషరాశి అష్టమ స్థానం అయింది. మేషరాశి నుంచి అంటే కాలపురుషుడి కుండలి నుంచి చూసుకుంటే వృచ్చిక రాశి అష్టమ స్థానం అయింది. సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి ఆస్తిరీత్యా ఏదైనా ఒక మంచి పని రీత్యా అవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ప్రత్యేకించి రియల్ ఎస్టేట్లో ఎవరైతే ఉన్నారో, రియల్ ఎస్టేట్ డీలింగ్స్ ఎవరైతే చేస్తూ ఉన్నారో, వారికి చాలా అనువైన సమయం అని చెప్పవచ్చు. మీ పనులు చక్కచక్క మూవ్ అవ్వడానికి, సడన్గా అనుకోకుండా గెయిన్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఇక్కడ వృశ్చిక రాశిలోనే మీకు కేతు భగవానుడు కూడా ఇప్పుడు సంచారం చేయడం వల్ల సడన్ ట్రాన్స్ఫర్మేషన్ను, సడన్ చేంజెస్, మార్పులు అనేవి ఇలాంటి వాటికి ఛాన్సెస్ ఇప్పుడు చాలా బాగా ఉన్నాయి. మరియు మీకు ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే కనుక అవి తొలగిపోయి చక్కగా పరిపూర్తిగా అంటే దేహం వజ్రకాయం అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అంటే మీ రోగ నిరోధక శక్తి మీ బాడీలో పెరుగుతుంది, కొంత మీకు బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఎక్కువ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే, రక్త సంబంధిత ఇబ్బందులతోటి బాధపడే అవకాశం కనిపిస్తుంది. సో బ్లడ్ ఇప్పుడు బాగా పడడం, మీ ఒంటికి సర్క్యులేషన్ బాగా ఉండడం వల్ల బీపీ రైజ్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే బీపీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, కిడ్నీలో స్టోన్స్ రావడం కానీ, సో మీ పొట్ట పార్ట్లో ఏమేమైతే పార్ట్స్ ఉంటాయో వాటిల్లో ఏదో ఒక ఇబ్బంది వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఆడవాళ్ళు అయితే కనుక యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, గర్భసంచి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి కొంత ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆడ మగ ఎవరైనా సరే కిడ్నీలో రాళ్ళు ఇలాంటివి ఏర్పడటానికి కూడా కొంచెం అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఈ ఒక్క విషయం మనం మినహాయిస్తే మిగతా వాటికన్నిటికీ కన్యారాశి వారికి గురు భగవానుడు వక్రగమనం అనేది మంచి ఫలితాలనే డెలివర్ చేస్తుంది. సో ఈ ఆరోగ్య సమస్యలు కూడా పడకుండా మంచి ఫలితాలు, అంటే ఆరోగ్య సమస్యలు గొడ్డలితో పోకుండా గోటితో పోగొట్టడానికి, అంటే కొండంత కాకుండా గోరంతలో పోవడానికి మీరు లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన ఎక్కువగా చేయడము వల్ల ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు. వీలుంటే కనుక గంధంతో లక్ష్మీ నరసింహస్వామి వారికి అలంకారం చేస్తే చాలా మంచి ఫలితాలు, చాలా మంచి రిజల్ట్స్ అనేవి మీరు చూస్తారు. శుభం. నమో భగవతే వాసుదేవాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.